ఇండియా అందరికీ నమస్కారం మీరు చూసిన గ్రీన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు నాగపూర్ కమల మొక్కల గురించి చెప్పడం జరుగుతుంది సాధారణంగా మనందరికీ బయట రాష్ట్రాన్ని నుంచి వచ్చే కమల మొక్కలు కమలకాయలు మాత్రమే మనకు తెలుసు ఎందుకంటే అవే మార్కెట్లో ఎక్కువ లభిస్తూ ఉంటాయి కానీ చాలామందికి ఈ డౌట్ అయితే ఉంటుందండి అసలు మన సైడ్ కమల కాయలు అనేది మనకు కాస్తాయి అసలు మన కాయ క్లైమేట్గా వస్తుందా అనేది చాలామందికి డౌట్ అయితే ఉంటుంది కానీ ఈ వీడియో మీరు పూర్తి దాకా చూస్తే మన సైడ్ ఖచ్చితంగా కాస్తుంది కాస్తాయి అనే నమ్మకం మీకు కలుగుతుంది ఇక్కడ నేను మీకు చూపించే మొక్కలన్నీ కూడా గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ అండి అలాగే ఈ దీని యొక్క ఏజ్ వచ్చేసి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది ఇది ట్వంటీ వన్ ట్వంటీ వన్ బ్యాక్ సైజులో ఉన్నాయండి ఇవి ఫిఫ్టీ కేజీస్ అయితే వెయిట్ వస్తుంది కానీ మీరు ఇంకా పెద్ద సైజులో వేసుకున్నట్టయితే ఇంకా పెద్ద కాయలు రావడం జరుగుతుంది అలాగే కాయలు కూడా ఎక్కువ అయితే కాస్తుంది ఇక్కడ మీకు చూపించే మొక్కలన్నీ కూడా ఎక్కువ కాయలు కాయడం వల్ల మొక్కలు అనేది పక్క ఉరిగిపోయి ఉన్నాయి ఈ యొక్క నాగపూర్ కమల కాయలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కాకపోతే మనకి మన క్లైమేట్కి పూర్తి ఆరెంజ్ కలర్ అయితే రాదు మనకు బయట లభించే ఆరెంజ్ కలర్ అయితే రాదు కానీ ఖచ్చితంగా టేస్ట్ అయితే దానికన్నా కూడా ఇది చాలా బాగుంటుంది అండి న్యాచురల్గా ఉంటుంది ఫ్రూట్ కూడా ఈ రకం కమల మొక్కలకి ప్రతి రెండు రోజులకి ఒకసారి ఖచ్చితంగా వాటర్ అయితే పోయాలండి ఇక్కడ మేము కూడా ప్రతి వారానికి రెండు సార్లు వాటర్ అయితే పెడతామండి చూడండి ఇక్కడ కింద వాటర్ అయితే ఉన్నాయి ఈ విధంగా మనం వాటర్ అయితే పెడతాం ఇవి టూ డేస్ వరకు ఈ చమదానం అయితే ఉంటుంది కాబట్టి వారానికి మేము రెండు సార్లు అయితే పెడతాం మీరు ఖచ్చితంగా ప్రతి రెండు రోజులకు ఒకసారి అయితే వాటర్ పోయాలి ఈ రకం కమల మొక్కలకు చిన్న చిన్న ఆకులైతే ఉంటాయండి అలాగే ముళ్ళలు కూడా ఉండవు ఈ రకం కమల మొక్కలు మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి ఈ మొక్కలు చాలా ఎక్కువ కాయలు అయితే కాస్తుంది చూడండి ఇక్కడ మీకు చూపించే మొక్కకి రెండు కాయలు అయితే ఉన్నాయి రెండు పిందులు అండి ఇవి ఇంకా తయారవడానికి ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది ఈ రకం నాగపూర్ కమల తొక్కనే చాలా లూజ్గా ఉంటుంది దానివల్ల మనం చాలా ఈజీగా కొలుసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువ కాయలు కాసిన మొక్కలు కూడా ఉన్నాయండి మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ మూడు కాయలు అయితే ఉన్నాయి అలాగే ఈ మొక్కను చూసినట్టయితే దగ్గరగా పది కాయలు అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ చాలా బాగుంది చెట్టు అనేది చాలా కొమ్మలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంకా బాగా తయారు అవ్వాలండి దగ్గరగా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే పడుతుంది ఇంకా కాయ సైజ్ అనేది కూడా పెరుగుతుంది ఇంకా వెద్ సైజ్ వస్తుంది కొంచెం లైట్ కలర్ ఆరెంజ్ కలర్ కూడా వస్తుంది కొంచెం ముగ్గిన తర్వాత ఈ కమల మొక్క కూడా సీజనల్ వెరైటీ అండి ఇది మే దగ్గర నుంచి ఆగస్టు నెల వరకు మనకి కాయలు అనేది ఎక్కువగా కాస్తుంది చూడండి మీకు ఇక్కడ ఒక చెట్టుని అయితే చూపిస్తున్నాను దీనికి చాలా కాయలు అయితే ఉన్నాయి ఈ కాయ బుర్రుకు చెట్టు కూడా వంగిపోయిందండి దగ్గరగా ఒక గుత్తు గుత్తుల కింద అయితే కాసింది ఒక గుత్తుకి దగ్గరగా పది కాయలు అయితే ఉన్నాయి చూడండి ఈ చెట్టుకి రెండు కాయలు అయితే ఉన్నాయి అవి ముగ్గిన తర్వాత లైట్ ఆరెంజ్ కలర్లోకి అయితే చేంజ్ అవుతున్నాయి చూడండి అలా లైట్ కలర్గా వస్తాయి కాయ అంతా కూడా అదే లైట్ కలర్ షేడ్లు అయితే రావడం జరుగుతుందండి ముగ్గిన తర్వాత ఇక్కడ మీకు చూపించే ప్లాంట్స్ అన్నీ కూడా త్రీ ఇయర్స్ ప్లాంట్స్ అండి కానీ కాయలు అనేవి చాలా ఎక్కువగా కాస్తున్నాయి అదే మీరు ఇంకా పెద్ద చెట్టు అయినట్టయితే మీకు ఇంకా కాయలు అనేది చాలా బాగా వస్తుంది మీరు కూడా మార్కెట్కి తీసుకెళ్లి అమ్ముకోవచ్చు ఈ రకం కమల మనం తోటలు వేసుకున్నట్టయితే మన కమర్షియల్ పర్పస్గా చాలా బాగా ఉపయోగపడుతుందండి కాయలు అనేవి చాలా బాగా కాస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఇక్కడ ఒక కొమ్మకి ఐదు కాయలు అయితే కాసేయండి చూడడానికి చాలా బాగున్నాయి చూడండి అసలు ఈ వీడియో చూస్తుంటే అసలు మన సైడ్ ఈ నాగపూర్ కమల అనేది కాస్తుందా లేదా అనుకున్నది ఎంత గుర్తు గుత్తుల కింద కాస్తుందంటే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందండి అలాగే ఇక్కడ ఒక కాయ రెడీగా ఉందండి ముగ్గడానికి ఆరెంజ్ కలర్ రావడం అయితే స్టార్ట్ అయ్యింది ఈ కమల మొక్క ఒక సిట్రస్ ఫ్రూట్ వెరైటీ అండి ఇది విటమిన్ సికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే దీన్ని జ్యూస్ కూడా చాలా ఎక్కువగా వాడుతుంటారు అలాగే మనకి బత్తా మొక్కలకి కమల మొక్కలకి తేడా ఏ విధంగా తెలుసుకోవాలనేది కూడా మనం ఇక్కడ చూద్దాం ఈ కమల మొక్కలకి చిన్న చిన్న ఆకులు ఉండి తొక్క అనేది చాలా ఉంటుందండి కాయకి అదే బత్తాకాయకి అయితే అనేవి చాలా పెద్దగా ఉంటాయి కొంచెం ముళ్ళులు కూడా ఉంటాయి అదేవిధంగా బత్తాకాయ యొక్క తొక్క కూడా కొంచెం దలసరిగా అయితే ఉంటుందండి ఈ వీడియో చూసినట్టయితే ఈ మొక్కలు మనం ఏ కొమ్మకు పట్టుకున్నా కూడా దగ్గరగా నాలుగు నుంచి ఐదు కాయలు అయితే ఉన్నాయండి చూడండి ఇక్కడ ఒక ఆరు కాయలు అయితే ఉన్నాయి అలాగే చెట్టుకి ప్రతి కొమ్మకు కూడా ఏదో పక్కన ప్రతి దుక్కున కాయ అయితే ఉంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి